మాజీ మంత్రి కారుమూరికి మహా న్యూస్ చైర్మన్ మారెల వంశి కృష్ణ ఛాలెంజ్ విసిరారు. మరికొద్ది సేపట్లో కారుమూరి ద్వారంపూడి రేషన్ మాఫియాపై కూడా మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇవ్వబోతుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా అక్రమాలను వెలికి తీస్తుంది మహా టీం. మాజీ మంత్రి కారుమూరికి మహావంశీ ఛాలెంజ్ విసిరారు. మరికొద్ది సేపట్లోనే కాకినాడ ఫోర్ట్ వరకు మహావంశీ చేరుకోబోతున్నారు. అక్కడ ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సూర్య, దీపికా, ప్రధానంగా ఈరోజు చూసుకుంటే కాకినాడ ఒక మాఫియా జరుగుతున్న ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. నిజంగా నిజాన్ని నిర్భయంగా కూడా బయటపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తూ వచ్చాం. గత 10 రోజుల నుంచి కూడా వరుస కథనాలతో ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం ఏదైతే పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో, అసలు మొన్న ఏదైతే దాడులు మొదలుపెట్టిన స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పోర్ట్ ఏరియా దగ్గర మనం ఇక్కడి నుంచి వరుసగా కూడా దాదాపు 10 ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అవి సీజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు 1000 కోట్ల టన్నులు కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఒకే ఒక్క సీజింగ్ సంబంధించి ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించకుండా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, అంటే ఎప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మాఫియా గ్యాంగ్ ఇది రన్ చేస్తున్నది. ఇదంతా ఒక సామ్రాజ్యం, ఒక మాఫియా సామ్రాజ్యమైనా చెప్పుకోవచ్చు. అంటే మొన్నటి వరకు కూడా అధికారులు కూడా సైతం లోపలికి పూర్తిగా నాయకులు, అంటే టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరైనా సరే పూర్తి స్థాయి నాయకులు కూడా ఈ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితి కూడా కనీస పర్మిషన్ కూడా లేని పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత మేరకు పీడిఎఫ్ భీమ్ వస్తుంది, వాళ్ళు ఎంత అక్రమ రవాణా చేస్తున్నారు అనేది కూడా కేవలం మాటలకే తప్ప పూర్తి స్థాయిలో ఎవరో చూసి చెప్పింది లేదు. కానీ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా ఎవరైతే మంత్రి నాదెండ్ల మనోహర్ తొలిసారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా ఇక్కడ రావడం, పూర్తిగా మొత్తం అన్ని ఏవైతే ఉన్నాయి ఎవరిని ఒక్కరిని కూడా క్షమించకుండా కూడా ప్రతి ఒక్క రైస్ మిల్ కూడా ఆయన చెక్ చేయడం కూడా ఉంది. కానీ ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన విషయం, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా ఇంత పీడిఎఫ్పి రైస్ కనిపిస్తుందా, ఇన్ని నూక కనిపిస్తున్నాయి, అంటే వాళ్ళు పాలిష్ పెట్టే విధానంతో సహా మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. అయితే ఇదంతా కూడా జరిగిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత మహా న్యూస్పై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఏదో నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానుమూరు నోటీసులపై నిజంగా ఈరోజు ఓ మారెల వంశీ కృష్ణ కూడా పూర్తి స్థాయిలో దాని మీద ప్రతి సవాలు కూడా విస్తరణ జరిగింది. ఇప్పటికే కాకినాడ నుంచి మొత్తం మహా టీం అంతా కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ మొత్తం అని ఇక్కడెక్కడ అయితే సీజ్ చేశారో, ఏ ఏ ప్రదేశాలు అయితే సీజ్ చేశారో, ఎన్ని టన్నులు సీజ్ చేశారో అనేది కూడా పూర్తి ఆధారాలతో అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ గ్రౌండ్లోనే ఉండడం జరిగింది. అయితే మరి 5 గంటలకల్లా, అంటే మరికొద్ది సేపట్లో కూడా మహాను సీఎండి మారెల వంశీకృష్ణ కూడా ఇక్కడ రాబోతున్నారు. దాంతోపాటు కూడా మరి అటుపక్క సవాల్ విసిరిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే కానుమూరు కావచ్చు, మరొక ద్వారపూడి కావచ్చు, ఎవరున్నారు, ఎవరన్నా వస్తారా, ఎవరన్నా ప్రతి వాళ్ళ సవాల్ విసిరిందానికి సమాధానం చెప్తారా అనే దానిపైన కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఎవరు కనీసం ఇక్కడ వస్తున్నట్లుగా కానీ లేదంటే ఇక్కడ వచ్చినట్టుగా కూడా కనీస సమాచారం కూడా లేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇక్కడ H1 ఏదవుతుందో, అంటే మనం నేరుగా మన బ్యాక్ సైడ్ కనిపించేది H1, దాదాపు ఇక్కడ పోర్టు సంబంధించి ఇక్కడి నుంచి దాదాపు ఏదైతే కాకినాడకు సంబంధించి ప్రధానంగా ఉన్న పోర్ట్ ఏదే ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్లో సంబంధించి అన్ని రైస్ మిల్ దగ్గర నుంచి కూడా పోర్ట్ ఏరియాకి తీసుకురావడం, ఇక్కడి నుంచి నేరు కూడా షిప్పింగ్ ఎక్కి షిప్పింగ్లో తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా, అంటే 10 రోజులుగా కూడా మనం పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ అప్డేట్ అయితే దీని మీద ఇస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు సాయంకాలం 5 గంటల జరిగే మా ఏదైతే ఎక్స్క్లూజివ్ డ్రైవ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని ఆధారాలు, ఇంకా దీనికి కావాల్సిన ఆధారాలు కూడా తీసుకొచ్చి బయటికి పెట్టడానికి కూడా మహాన్యూస్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రజల తరపున పోరాటాన్ని చేయడానికి, అన్యాయాన్ని బయట పెట్టడానికి మహాన్యూస్ ముందు నుంచి పోరాడుతున్నది, ఆ రకంగానే ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి ఈరోజు మహాన్యూస్ పైన వాళ్ళ నోటీసులు ఇవ్వడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా అర్చించ దగ్గర ఈరోజు ప్రజలందరూ కూడా, అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికేందుకు వాళ్ళ గలం విప్రానికి కూడా పూర్తి స్థాయిలో కదిలి మాత్రం కాకినాడ పోర్టు కూడా మొత్తం అందరూ వచ్చి సహకరించడం కూడా జరుగుతుంది. చూసుకోవచ్చంటే ఎంత దారుణం, అంటే వేలాది మంది రైతులు పట్టుకుంటున్న పరిస్థితి కొంచెం చెప్పుకోవచ్చు, ఎన్నో వేల టన్నులు పట్టుకున్న పరిస్థితి కింద కొంచెం చెప్పుకోవచ్చు. మరికొంతసేపటి సాయంకాలం 5 గంటలకు కూడా పూర్తి చేసే డ్రైవ్ కూడా నడిచే అవకాశం కనిపిస్తుంది దీపిక. అయితే సతీష్, గత ప్రభుత్వంలో అభివృద్ధి మాత్రమే చేసి జరిగింది అన్నారు గత పాలకులు. మరి మనం చూసుకుంటే ఇప్పుడు ఎలాంటి అవినీతి జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గత పాలకుల దృష్టిలో అభివృద్ధి అంటే ఇదేనా?
ఎస్ అంటే వాళ్ళకి గత పాలకులు కూడా వాళ్ళ అభివృద్ధి అంటే కేవలం వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోవడమే కాకుండా ఇక్కడ అనేక అక్రమాలు అంటే ఒక పోర్టు పీడిఎస్ రైస్వే కాకుండా అనేక చాలా వరకు ఖాళీ స్థలాలు సీజ్ చేసి అవి కబ్జా చేయడమే కాకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక బిల్డింగ్లు కట్టడం దాదాపు ఆ బిల్డింగ్లో నిన్న కూడా వాళ్ళ కూర్చొని కూడా చూసాం కాబట్టి అనేక రకాలుగా కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆక్రమించుకోవడం వీళ్ళ పొట్ట నింపుకోవడం తప్ప వీళ్ళ అభివృద్ధి ఇదే తప్ప ప్రజల్ని పట్టించుకున్న తాకలాలు కానీ లేదంటే ఏదైతే రైతులను పట్టించుకున్న తాకలాలు కానీ కనీసం మత్స్యకారులు పట్టించుకున్న తాకలు కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఎందుకంటే ఓవరాల్ కూడా మొదటి నుంచి కొత్త కొన్ని సంవత్సరాల నుంచి కూడా పీడిఎఫ్ రైస్ వెళ్తుంది, పీడిఎస్ రేపు తిరుగుతుంది, పీడిఎస్ రేపు గట్టిగా జరుగుతుందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఎవరు ఏ అధికారి కూడా పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెట్టింది లేదు, కనీసం వచ్చి చూసింది లేదు, ఎవరు కూడా చెక్ చేసి వెళ్ళింది కూడా లేదు. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా మంత్రి స్వయానా వచ్చి ఆ రైస్ మిల్లుకి వెళ్ళి చెక్ చేసిన పరిస్థితి ఒక్కసారిగా వెళ్ళిన వెంటనే అక్కడ మంత్రితో పాటు అధికారులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇంత పీడిఎఫ్ జరుగుతుంది ఇంత జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చూసిన తాకలో కూడా వాళ్ళు కూడా లోళ్ళు వెళ్ళబెట్టిన పరిస్థితి అక్కడ చెప్పారు. ఇదంతా గమనించి మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ అంటే స్టార్టింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిన్ టు పిన్ అప్డేట్ మహాన్యూస్ ఇస్తూనే ఉంది. అక్కడ నుంచి కంటిన్యూ బులెటిన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ప్రత్యేక కథనాలు అందిస్తున్నాయి. అయితే ఈరోజు ఓవరాల్ కూడా సాయంకాలం 5 గంటలకు పూర్తి స్థాయి డ్రైవ్ అయితే చేపడతారు. మహాన్యూస్ సీఎండి సార్ మారెల వంశీకృష్ణతో పాటు మహాన్యూస్ టీమ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి కూడా నేరుగా మొత్తం నిజాలు నిర్భయంగా మరింత ఏవైతే పిన్ టు పిన్ మొత్తం కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఎవరు వచ్చి సమాధానం చెప్పినా స్వీకరిస్తాం, మేము తప్పు చేయలేదు అంటే మేము తప్పు చేయలేదని ఒప్పుకోండి, అయితే మీ తప్పు ఎవరు తప్పు చేశారంటే వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకోండి తప్ప ఇలా చేయడం కరెక్ట్ కదని చెప్పేసి నిన్న కూడా సవాల్ విసరం కూడా జరిగింది. మరి ఎవరు వస్తారో ఇప్పుడు వాళ్ళ తప్పు ఒప్పుకుంటారా లేదంటే వాళ్ళ తప్పు ఒప్పుకోండి వాళ్ళు రాకుండా అక్కడ ఉండిపోతారా లేదంటే వచ్చి సమాధానం చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికోసం ప్రస్తుతం ఓవరాల్ ఎంటైర్ మొత్తం అంతా కూడా సాయంకాలం ఏం జరగబోతుందని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది దీపిక. అయితే సతీష్, గత 5 సంవత్సరాల పాలనలో కూడా అభివృద్ధి చేశాం మొత్తము, కానీ ఈసారి మాత్రము వైసీపీ ప్రభుత్వం గెలవకపోవడానికి అంటే మేము అభివృద్ధి చేశాం కానీ మమ్మల్ని గెలిపించలేకపోయారు, ఏం తక్కువ చేసాం అవ్వా తాతల్లారా ఇట్లా అంటూ కూడా జగన్ ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో ఆ తర్వాత జగన్ మాట్లాడినప్పుడు మేము అంతా చేశాము మరి ఎక్కడ లోపం జరిగిందో అన్నారు. లోపం అనేది స్పష్టంగా ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కూటమి ప్రభుత్వం వచ్చినాక అర్థమైపోతుంది. ఎక్కడ చూసుకున్నా దేవుడి తిరుపతిలో అక్కడ చూసుకుంటే అక్కడ స్కామ్స్, ఇంకోవైపు చూసుకుంటే బియ్యం స్కామ్స్, మరోవైపు చందనం ఎర్రచందనం స్కాములు, ఇలా మొత్తం చూసుకుంటే అవినీతి స్కాములు మొత్తమే కనపడుతుంది. కాబట్టే కదా ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించింది కూడా అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎస్ దీపిక, ఎందుకంటే అంటే కొండ దగ్గర నుంచి చూస్తే ఏ ప్రాజెక్ట్ని కదిపినా సరే మొత్తం అవినీతి అక్రమాలు భారీ ఎత్తులు కూడా ఇంటి పడుతున్నాయి ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పుడు 4 కోట్ల రూపాయలు పీడిఎఫ్ రైస్ని సంబంధించి బయటపడ్డది, తర్వాత దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ స్థలాలు కబ్జా చేశారు, ఏ రకంగా స్థలాలు తీసుకున్నారు, ఇప్పుడు దానికి సంబంధించి వారికి సంబంధించి నిజమైన స్థలాలు లబ్ధిదారులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో దానిపైన కానీ అనేక రకంగా వావరాలకు కూడా మొత్తం ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రభుత్వం వల్ల ఏదైతే వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకు వాళ్ళు ఎన్ని ఏ రకంగా గురయ్యారని చెప్పేసి కూడా వన్ బై వన్ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ధీమా ఒకటే, ఫస్ట్ నుంచి కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి, వాళ్ళ దట్టి మాకు ఓటు వేస్తారని చెప్పేసి ధీమా తప్ప వీళ్ళ సంక్షేమ పథకాలు వెరగా వేసి వెనకవతల నుంచి మొత్తం పూర్తి స్థాయిలో ఎంత మేరకు దోస్తున్నారు ఎంత మేరకు దోసేస్తున్నారని చెప్పేసి కూడా క్లియర్ కట్గా కూడా వన్ బై వన్. ఇది గోదావరి జిల్లా నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోని కూడా ఎక్కడ చూసినా అవినీతి మరకలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ జిల్లాలో చూసినా సరే ఏదో రకమైన అవినీతి రాదు, అది లాస్ట్ టైం కావచ్చు మైనింగ్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ల్యాండ్ అక్కడ చూసినా సరే ఎంటర్ మనం చూడొచ్చు కూడా ఏదైతే రిస్కొండ సంబంధించి కూడా ఎంత దారుణమైన ఘటనలు మనం వెలుగు చూసామో మనం చూడొచ్చు. ఇటువంటి ఘటనలు ఇంకా మరికొన్ని వెలుగు చూడాల్సిన సమయం ఆసన్నమైంది, త్వరలోనూ కూడా ఇంకా చాలా చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ బయటపెట్టడం, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నాయనేది పూర్తి స్థాయిలో బయటపెట్టడం మన బాధ్యత. దాంతోపాటు ప్రతిదీ కూడా మనం ఎక్కడికెక్కడ బయటపెడుతున్న పరిస్థితుల్లో కొంతమంది ఎవరైతే మన కారుమూరు సంబంధించి నోటీసులు పంపడం అంటే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మనకి నిజాలు మనం ఏదైతే తప్పులు చేసామో ఆ తప్పులను కూడా వీళ్ళు బయట
పెడుతున్నారు కాబట్టి వెళ్ళి ఏదో రకంగా కేసులు పెడితే భయపడతారేమో, భయపడి వెనక్కి వెళ్తారేమో, వెనక్కి వెళ్ళి వాళ్ళు వేసే వార్తలు ఆపుతారేమో అని చెప్పేసాను కూడా వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. కానీ సార్ నిన్న మన వంశీ మరల సార్ చెప్పినట్టు కూడా ఎవరు ఎక్కడ కూడా మహా న్యూస్ టీం తగ్గేది లేదు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చుకున్నా సరే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మహా న్యూస్ తరపున ముందుండే పోరాడతారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా ఈరోజు జరగబోయే ఏదైతే సాయంకాలం 5 గంటల డ్రైవ్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఈ పీడిఎస్ రేసు 10 రోజుల నుంచి కూడా ఎంత అత్తలాకొత్తలం చేసిందో, ప్రజలందరినీ కూడా నోరు వెళ్ళబోచ్చుకునేలా చేసిందో ఇదే పీడిఎస్ రైస్ కోసం. ఈరోజు మారల వంశీ గారు ఇచ్చిన సవాల్కి సాయంకాలం 5 గంటలకి ఏం జరుగుతుంది, ఎవరొచ్చి సమాధానం చెప్పబోతున్నారు దీనిపైన కూడా మొత్తం ఎంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తున్న పరిస్థితులు కొంచెం చెప్పుకోవచ్చు. సాయంకాలం చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది దీప. అయితే సతీష్, 2019లో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు మాది స్కీముల ప్రభుత్వమే తప్ప స్కామ్ల ప్రభుత్వం కాదు అన్నారు. మరి ఇప్పుడు మొత్తం చూసుకుంటే మన నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే ఏదైతే ఈ రైస్ మాఫియాపై కూడా చాలా ఆయన రేయి మగలు కూడా కష్టపడుతూ ఎన్నో గోడాలని సీజ్ చేసిన పరిస్థితులు చూసాం. సో ఈరోజు కాకినాడ జిల్లా అక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆయన అన్ని ఎన్నైతే గోడాములు ఉన్నాయో వాటన్నింటినీ వెలికి తీసి వాటన్నింటినీ సీజ్ చేసి అక్రమంగా తరలిస్తున్నారంటూ కూడా ఈరోజు ఏదైతే అక్కడ అన్ని క్లోజ్ చేసి సీజ్ చేసిన పరిస్థితులు. మరి స్కీముల ప్రభుత్వం అన్నారు, ఇక్కడ చూస్తే స్కాముల ప్రభుత్వం. ఇంకా ఈ లెక్కను చూసుకుంటే ఎన్ని చోట్ల ఎక్కడ ప్రతి దాంట్లో కూడా అవినీతి కనిపిస్తూనే ఉంది కదా, ఇంకెన్ని స్కాములు చూడాల్సి వస్తుందో అంటూ కూడా అక్కడ ప్రజలు భయపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఏంటి దీనిపై ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అంటారు? చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వన్ బై వన్ ఏం బయటపడిపోతున్నాయి, ఎటువంటి స్కామ్లు బయటపడిపోతున్నాయని చెప్పేసి కూడా వన్ బై వన్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అటు చంద్రబాబు సీఎం చంద్రబాబు కావచ్చు, మరోపక్క దాంతోపాటు బీజేపీ పురంధేశ్వర్ కావచ్చు, అధినేత జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడికి నారా లోకేష్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారితో పాటు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఎక్కడ కూడా కనీసం రెస్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి జరిగిన డ్యామేజ్ చిన్న డ్యామేజ్ కాదు, చాలా భారీ ఎత్తుగా చాలా భారీ డ్యామేజ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ముంచేసిన పరిస్థితి అయితే మాత్రం 5 సంవత్సరాల్లో చూశారు. ఇవన్నీ కూడా ప్రక్షాళన జరగాలంటే ఇక్కడ ఏం జరిగింది, ఏ మేరకు ప్రజలు నష్టపోయారు, వీళ్ళు వైసీపీ ప్రభుత్వం ఎంత మేరకు మోసం చేసింది, ప్రజల్ని ఎలాగ మభ్యపెట్టి మోసం చేసినది కూడా పిన్ టు పిన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేలా తెలియాలి అంటే కనుక ఎక్కడ ఏం జరిగిందో కూడా పూర్తిగా వివరించాలి, బయట పెట్టాలి, ఎక్కడికెక్కడ వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి దాని మీద ప్రతి ఒక్కరూ నిఘా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా కూడా ఒక నాయకు ఎవరైతే సీఎం స్థాయి నాయకులు, డిప్యూటీ సీఎం స్థాయి నాయకులు కాడి నుంచి మొత్తం అందరూ ప్రతి ఒక్క మంత్రి కూడా సామాన్య కార్యకర్తలా బయటగా తిరుగుతూ కూడా నిత్యం ప్రజల్లో కేరళ కూడా తిరుగుతూ రాత్రి పగల తేడా లేకుండా కూడా నిత్యం డ్యూటీలో ఉంటూ కూడా ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందో వాళ్ళు అందరూ బయట పెట్టడానికి మొత్తం ముందుగా మొదటి నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితులు కొంచెం చెప్పొచ్చు. అతి తక్కువ సమయంలో ఇంకా ఇప్పుడు దాదాపు 4 రోజులు కూడా కావచ్చలేదు, కానీ ఇంకా అతి తక్కువ టైంలో ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో వైసీపీ పూర్తిగా ఏం చేసింది, ఎక్కడ ఉన్నది కూడా బయట పడడానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా దానికోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్కీములు మాది ప్రభుత్వం, వాళ్ళది స్కాముల ప్రభుత్వాన్ని మొదటి నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఆ స్కీములు ఎవరయ్యి స్కాములు ఎవరయ్యి అనేది కూడా పూర్తిగా ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలపై ప్రజల దృష్టిలో పూర్తి స్థాయిలో ఎటువంటి విధానంలో ముందుకు వెళ్ళబోతుందన్నది కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. అదే రకంగా కూడా ఒక పక్కన వీళ్ళ అరాచకాలండి బయట పెడుతూ, వీళ్ళ చేసిన అక్రమాలండి బయట పెడుతూ, వీళ్ళ ఎన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు స్వాగతించు వాళ్ళు హాంపట్ చేశారనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి దాని ద్వారా వాళ్ళు అవన్నీ బయట పెట్టుకుంటూనే సంక్షేమకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తూ ప్రజలకి శుభ్రంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన వర్క్స్ అన్ని వాళ్ళు చేసుకుంటూ, వీళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ఇవాళ ఏదైతే ఒక పీడిఎఫ్ రైస్ బయటకు వచ్చింది, రేపటి నుంచి వన్ బై వన్ కూడా బయటికి వస్తూనే ఉంటాయని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పట్టి పరిస్థితిలో ఒక ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కొరడా విజయించడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు దీపిక. రైట్, మరి కాసేపట్లో కూడా ఏదైతే వంశీ గారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో కూడా కాసేపట్లో కూడా ఆయన మన ముందుకు రాబోతున్నారు. దీనిపై కూడా ఏదైతే మేము మాపై అక్రమంగా మీరు ఇదంతా టీవీలో ప్రసారం చేస్తున్నారంటూ కూడా ఏదైతే కారుమూరి కానీ దారంపూరి కానీ నోటీసులు పంపించారు, దీనికి సవాల్ చేస్తూ కూడా ఈరోజు వంశీ గారు వెళ్ళారు. మరి దీనికి రిప్లై ఏమైనా అటు నుంచి వచ్చిద్దేమో కాసేపట్లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.